Hey guys, hello everyone. Welcome back to English with Ramesh. Hope you are doing great. మనం బ్రహ్మానందంని స్క్రీన్ మీద చూడగానే నవ్వకుండా ఉండలేము. ఆమె ఆ విషయం చెప్పకుండా ఉండలేకపోయింది. అతను ఏడవకుండా ఉండలేకపోయాడు. ఆమె అతన్ని చూడకుండా ఉండలేకపోయింది. అతను టెన్షన్ లో ఉన్నప్పుడు గోల్ను కొరకకుండా ఉండలేడు. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడాలి, అలాగే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇవి మాత్రమే కాకుండా మీ ఓన్ గా ఎగ్జాంపుల్స్ ఎలా ఫ్రేమ్ చేసుకుని ఈజీగా మాట్లాడాలి అనేది ఈరోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డూ సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ దిస్ యూట్యూబ్ ఛానల్. రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ స్ట్రక్చర్స్ కావాలి మనకి సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవడానికి. రైట్, ఇక్కడ ఏంటి, కెనాట్ హెల్ప్ ప్లస్ వర్బ్ నెంబర్ 4, అంటే వర్బ్ నెంబర్ 1 కి ఐఎన్జీ యాడ్ చేయడం. అంటే గో ఉంది అనుకోండి, ఐఎన్జీ యాడ్ చేస్తే ఏమైతుంది, గోయింగ్, అదే ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా కుడెంట్ హెల్ప్ ప్లస్ వర్బ్ నెంబర్ 4 నే ఉపయోగించడం జరుగుతుంది. అయితే కెన్ ఏంటి, కుడెంటి అనేది మనకు తెలుసు. ఒకసారి రీక్యాప్ చేస్తే కనుక, ప్రస్తుతం ఒక పని చేయగలను అంటే ఐ కెన్ డూ దట్ అని చెప్తాము. అలాగే ఒక పని చేయలేను ప్రస్తుతం, అంటే నేను ఆ పని చేయగలిగే సామర్థ్యం నాకు లేదు అంటే ఐ కెనాట్ డూ ఇట్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ గతంలో ఒక పని చేయగలిగాను అంటే ఐ కుడ్ డూ ఇట్ అని చెప్తాము. ఒక పని చేయలేకపోయాను అంటే ఐ కుడ్ నాట్ డూ ఇట్ అని చెప్తాం. అది మనం కెన్ కుడ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అనేది తెలుసుకున్నాం. రైట్, కెన్ అనేది ప్రెసెంట్ ఎబిలిటీ, కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్తుంది. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ వీ హ్యాడ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ అండ్ కపుల్ ఆఫ్ క్లాసెస్ రిగార్డింగ్ దట్. రైట్, యా, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, రైట్, ఇక్కడ ఏంటి, వీ కెంట్ హెల్ప్ లాఫింగ్ అంటున్నాం. అంటే మనము నవ్వకుండా ఉండలేము. ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎక్స్క్యూజ్ మీ, వీ కెంట్ హెల్ప్ అంటే ఇది కెంట్ హెల్ప్, తర్వాత వర్బ్ నెంబర్ ఏ విధంగా ఉంది, ఐఎన్జీ లాఫింగ్. రైట్, వీ కెంట్ హెల్ప్ లాఫింగ్ అంటే మనం నవ్వకుండా ఉండలేము. ఎప్పుడు, వెన్ వి సీ బ్రహ్మీ ఆన్ ద స్క్రీన్. వెన్ వి సీ బ్రహ్మానందం ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ మీద బ్రహ్మానందం ని మనం చూసినప్పుడు వీ కెంట్ హెల్ప్ లాఫింగ్ అంటే నవ్వకుండా ఉండలే కదా. నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ యూ, యునో ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్ కెన్ యునో కెంట్ హెల్ప్ లాఫింగ్. అతన్ని స్క్రీన్ మీద చూడగానే నవ్వకుండా ఉండలేదు కదా. రైట్, ఈ విధంగా చెప్తాం. ఇక్కడ సెంటెన్స్ పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ కావద్దు, భయపడద్దు, ఏం లేదు ఇక్కడ. వెన్, ఎప్పుడైతే వి సీ బ్రహ్మీ ఆన్ ద స్క్రీన్, బ్రహ్మీని ఎప్పుడైతే చూస్తామో, ప్రతిసారి కూడా రిపీట్ అవుతుంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. Whenever we see anochu, when we see Brahmi on the screen, we can't help laughing. Ante navvakunda undale. Ikkada navvakunda undaleka poyanu ane situation. Ante idi gatamlo jarigindannamata. Example chuste ikkada chudam. I couldn't help laughing. Ante entidi navvakunda undalekapoyanu. ఇక్కడ నవ్వకుండా ఉండలేను అంటే ప్రెసెంట్, అది రైట్ ప్రస్తుతం. అప్పుడేం చెప్తాము, ఐ కెంట్ హెల్ప్ లాఫింగ్ అంటే నవ్వకుండా ఉండలేను. ఇక్కడ నవ్వకుండా ఉండలేకపోయాను అంటే ఇట్ ఈస్ అబౌట్ పాస్ట్ కాబట్టి ఐ కుడెంట్ హెల్ప్ లాఫింగ్ అంటే నవ్వకుండా ఉండలేకపోయాను. ఇక్కడ కూడా ఇంకో సెంటెన్స్ యాడ్ చేస్తుంది, అది కూడా సింపుల్. ఇది గతంలో చేయకుండా ఉండలేకపోయాను కాబట్టి ఇక్కడ వెన్ ఐ సా హర్ ఫేస్, నేను ఆమె ఫేస్ చూసినప్పుడు. ఓకే, వెన్ ఐ సా హర్ ఫేస్, నేను ఆమె ముఖం చూసినప్పుడు, లేదా సంథింగ్ లైక్ యూనో, అంటే కొంచెం క్రేజీగా అనిపించింది, అందుకే ఐ కుడెంట్ హెల్ప్ లాఫింగ్ అంటే నవ్వకుండా ఉండలేకపోయాను. లేదా వెన్ ఐ సా అంటే నేను చూసాను ఆల్రెడీ, అది గతంలో జరిగింది, ఇది కూడా గతమే కాబట్టి ఇది కూడా గతమే. రైట్, ఇక్కడ ఏంటి, వెన్ ఐ సా, ఎప్పుడైతే చూశానో, వెన్ ఐ సా హర్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఆ పరిస్థితిలో ఆమెను చూసినప్పుడు ఐ కుడెంట్ హెల్ప్ లాఫింగ్ అంటే నవ్వకుండా ఉండలేకపోయాను అని అర్థం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, టు బి గెటింగ్ సూపర్ క్లారిటీ. రైట్, ఇక్కడ చూసినట్టయితే హీ కెనాట్ హెల్ప్ బైటింగ్ హిజ్ నెయిల్స్. మనలో గోల్ కొరుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అతను గోల్ను కొరకకుండా ఉండలేడు. ఎప్పుడు, వెన్ హీఈస్ నర్వస్, అతను ఎప్పుడైతే నర్వస్ గా ఉంటాడో అప్పుడు గోల్ను కొరకకుండా ఉండలేడు. చాలా మంది ఇప్పటికి కూడా కొరుకుతూ ఉంటాము, యాక్చువల్లీ వాట్ యు సే, వి గాట్ యూజ్డ్ టు దట్. రైట్, వి ఆర్ యూజ్డ్ టు బి ఫైటింగ్, అంటే అలవాటు పడిపోయినారు చాలా మంది, పడ్డాం కూడా.
ఇక్కడ ఏంటి, అతను గోల్ కొరకకుండా ఉండలేడు. ఎప్పుడు ఎప్పుడైతే అతను నర్వస్ గా ఉన్నాడు, నర్వస్ గా ఉంటాడో అప్పుడు గోల్ కొరకకుండా అతను ఉండలేడు. ఇక్కడ అతను నర్వస్ గా ఉన్నాడు అంటే ఈజ్ నర్వస్, నర్వస్ గా ఉంటాడు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎప్పుడైతే నర్వస్ గా ఉంటాడో అప్పుడు అతను గోల్ కొరకకుండా ఉండలేడు. హీ కెనాట్ హెల్ప్ బైటింగ్ హిస్ నెయిల్స్. ఇక్కడ కూడా స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నాం కదా, కెన్ట్ హెల్ప్ తర్వాత ఏంటి బైటింగ్, వర్బ్ ఐఎన్జి వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ షీ కుడెంట్ హెల్ప్ షౌటింగ్, ఆమె అరవకుండా ఉండలేకపోయింది, అరిచింది అరవకుండా ఆమె ఆగలేకపోయింది ఉండలేకపోయింది. ఎందుకు అంటే వెన్ షీ సా హిమ్ విత్ ఎ గర్ల్, వాళ్ళ హస్బెండ్ ని ఇంకో గర్ల్ తో చూసింది, ఆ చూసినప్పుడు ఆమె అరవకుండా ఉండలేకపోయింది, షౌట్ చేసింది. రైట్, ఇక్కడ ఏంటి, వెన్ షీ సా హర్ హస్బెండ్ విత్ అన్ అనదర్ గర్ల్ లేకపోతే విత్ ఎ గర్ల్, ఇక్కడ షీ కుడెంట్ హెల్ప్ షౌటింగ్, ఆమె అరవకుండా ఉండలేకపోయింది, అరిచేసింది, ఇంకా అరవడం ఆపుకోలేకపోయింది, అరిచేసింది అరవకుండా ఉండలేకపోయింది. ఎందుకు, వెన్ షీ సా హిమ్ విత్ ఎ గర్ల్ అంటే వెన్ షీ సా హర్ హస్బెండ్ విత్ ఎ గర్ల్, ఆమె ఎప్పుడైతే తన హస్బెండ్ ని ఇంకో అమ్మాయితో చూసిందో అప్పుడు ఆమె అరవకుండా ఉండలేకపోయింది. ఇక్కడ కూడా సెంటెన్స్ పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ కావద్దు, వెన్ షీ సా హిమ్ దట్స్ ఇట్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. దానికి ముందు వెన్ యాడ్ చేస్తే ఎప్పుడైతే ఆమె చూసిందో అరవకుండా ఉండలేకపోయింది, దాట్స్ ఇట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెనాట్ హెల్ప్ లుకింగ్ ఎట్ హర్ ఐస్, ఆమె కళ్ళు చూడకుండా నేను ఉండలేను. ఇట్లాంటి పోయెటిక్ ఎక్స్ప్రెషన్స్, యు నో, వెనెవర్ యు ఆర్ ఇన్ లవ్, రైట్, దట్ మేక్స్ యూ బికమ్ ఎ పోయెట్. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి బికమ్స్ ఎ పోయెట్, లవ్ మేక్స్ ఎవ్రీబడి బికమ్ ఎ పోయెట్. ఎనీవే ఇక్కడ ఐ కెన్ట్ హెల్ప్ లవింగ్ లుకింగ్ ఎట్ హర్, ఆమెను చూడకుండా ఉండలేకపోయాను, ఉండలేక ఆమెను చూడకుండా ఉండలేను అనే సిచ్యువేషన్ లో వస్తుంది. రైట్, ఇది ప్రెసెంట్ కాబట్టి. అదే చూడకుండా ఉండలేకపోయాను అంటే ఐ కుడెంట్ హెల్ప్ లుకింగ్ ఎట్ హర్, లేదా ఐ కుడెంట్ హెల్ప్ యునో సీయింగ్ హర్, వాట్ ఎవర్, నేను చూడకుండా ఉండలేకపోయాను, చూడకుండా ఉండలేను అని చెప్పినప్పుడు. ఓకే, ఈ విధంగా చెప్తాం. ఐ కెన్ట్ హెల్ప్ లుకింగ్ ఎట్ హర్ అంటే ఆమెను చూడకుండా ఉండలేను. ఇక్కడ ఐ కుడెంట్ హెల్ప్ ఫాలింగ్ ఇన్ లవ్, లవ్ లో పడకుండా ఉండలేకపోయాను. ఐ కుడెంట్ హెల్ప్ ఫాలింగ్ ఇన్ లవ్, లవ్ లో పడకుండా ఉండలేకపోయాను. వెన్ ఐ సా హర్ ఫర్ ద ఫస్ట్ టైం, ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసానో అప్పుడే ఐ కుడెంట్ హెల్ప్ ఫాలింగ్ ఇన్ లవ్, లవ్ లో పడకుండా ఉండలేకపోయాను. రైట్, ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, షీ కెన్ట్ హెల్ప్ టాకింగ్ టు హర్ డాటర్, ఆమె డాటర్ తో మాట్లాడకుండా ఆమె ఉండలేదు, అంటే ఆమె డాటర్ తో మాట్లాడకుండా ఆమె ఉండలేదు అనే సిచ్యువేషన్ లో షీ కెన్ట్ హెల్ప్ టాకింగ్ టు హర్ డాటర్. ఇక్కడ దే కుడెంట్ హెల్ప్ స్కాల్డింగ్ ద ప్లేయర్స్, దే కుడెంట్ హెల్ప్ స్కాల్డింగ్ ద ప్లేయర్స్, ప్లేయర్స్ ని తిట్టకుండా ఉండలేకపోయారు. ఎప్పుడు, వెన్ ఇండియా లాస్ట్ ద మ్యాచ్, ఇండియా ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోయిందో ప్లేయర్స్ ని తిట్టకుండా ఉండలేకపోయారు, తిట్టడం ఆపుకోలేకపోయింది వాళ్ళు. ఇంకా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేస్తూ ఉంటాం ఇదే, వెనెవర్ ఇండియా లూజెస్ అ మ్యాచ్ వీ కెన్ట్ హెల్ప్ స్కాల్డింగ్ ద ప్లేయర్స్ కదా, మనం ప్లేయర్స్ ని తిట్టకుండా ఉండలేము వెనెవర్ ఇండియా లూజెస్ ద మ్యాచ్ కదా. ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ అన్నట్టు. ఏంటి, ఎప్పుడైతే ఇండియా ఓడిపోయిందో, వెన్ ఇండియా లాస్ట్ ద మ్యాచ్, ఎప్పుడైతే ఇండియా ఓడిపోయిందో, ఇక్కడ లాస్ట్ అనేది వర్బ్ నెంబర్ 2, లూజ్ అనేది వర్బ్ నెంబర్ 1, ఇక్కడ ఓడిపోయింది కాబట్టి ఇండియా లాస్ట్ ద మ్యాచ్. ఎప్పుడైతే, వెన్ ఇండియా లాస్ట్ ద మ్యాచ్, ఎప్పుడైతే ఇండియా ఓడిపోయిందో, దే కుడెంట్ హెల్ప్ స్కాల్డింగ్ ద ప్లేయర్స్ అంటే ఆటగాళ్ళని తిట్టకుండా వాళ్ళు ఉండలేకపోయారు అని అర్థం. సో గైస్, ఇది నేను మాట్లాడకుండా ఉండలేను అంటే ఐ కెన్ట్ హెల్ప్ టాకింగ్, నేను మాట్లాడకుండా ఉండలేకపోయాను అంటే ఐ కుడెంట్ హెల్ప్ టాకింగ్, దాట్స్ ఇట్. సో యూజ్ దీస్ ఫ్రేజెస్ ఇన్ టు యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సో దట్ యూ విల్ లాంగ్వేజ్ విల్ బి కైండ్ ఆఫ్ ఫ్యాసినేటింగ్, రైట్, ఇట్ విల్ బికమ్ సూపర్ సూపర్ ఫ్లూయెంట్. ఎనీవే గైస్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, బై ఫర్ నౌ, సీ యూ.